ఇది నమ్మదగిన మాటనా కేసీఆర్ ఒక మాట అన్నాడు రెండు వందలు వెయ్యి చేస్తా అన్నాడు వెయ్యి ఇచ్చి చూపించిండు మల గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు ఇచ్చి చూపించిండు అంటే మాట అంటే మాట మీద ఉంటాడు కేసీఆర్ అంటే పక్క పంటకు అధికారంలో ఉన్న చోటనేమో రైతు బందీ ఎరట కళ్యాణ లక్ష్మి ఎరట కేసీఆర్ కిట్టి ఎరట పెన్షన్ ఆరు వందలే ఇస్తారట రేపు తెలంగాణలో ఏ ఇజ్జెత్తం అజెత్తమని ఓట్ల కోసం ఇక చెప్పే చెప్తురు ఈ ముచ్చట ఎట్లున్నదంటే ఎనకటి కట్టే ఒకడు కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇయ్య శాత కాదట తెలంగాణలో అది గెలవనే గెలవది అది రానే రాదు మేము ఇదిత్తం ఆదిత్తం అంటే ఇది ఉత్తమ మోసం కాదు దయచేసి ఆలోచన చేయండి ఇలా ఈ రాష్ట్రంలో ఒక విషయంలో స్పష్టత ఉన్నది ఎవడెన్ని జిమిక్కులు చేసినా ఎవడెన్ని ట్రిక్కులు చేసినా బీజేపీ లేచేది లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు గెలిచేది హ్యాట్రిక్ సీఎం మన కేసీఆర్ అందులో ముమ్మాటికి ఎవరికి అనుమానం లేదు నేను మీతో కోరేది ఒక్కటే ఇలా రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఏ సర్వే చూసినా మళ్ళీ ఎవరు గెలుస్తారే అంటే గులాబీ జెండా గెలుస్తుంది కేసీఆర్ గెలుస్తుంది అంటుంది మరి కొడంగల్ల నరేందర్ రెడ్డి గారు గెలిచిందనుకో మన పనులు తొందరగా అవుతాయి తప్పిపోయి గిట్ట కింది మీద అయితే ఆ పెద్ద మింగినట్టు మళ్ళీ అడుక్కుపోతుంది కొడంగల్ గట్ల పోవద్దు ఇంకా ముందుకే పోవాలి ఇలా మహేందర్ అన్న మంత్రిగా కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి బాధ్యతతో డెవలప్ చేసడానికి ఇలా మహేందర్ అన్నకు తోడుగా ఉంటాడు మనకు మేమందరం తోడుగా ఉంటాం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయి ఇలా మీ రోడ్లు ఎంత మంచిగా అవుతున్నాయి కొడంగల్లా నీళ్ళెట్లు వచ్చినాయి ఫైర్ ఇంజన్లు వచ్చినాయి డిగ్రీ కాలేజీలు వచ్చినాయి జూనియర్ కాలేజీలు వచ్చినాయి ఇలా ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి మీ కోజ్గిల కూడా రెండు కోరికలు మీరు కోరిండు మా నరేంద్ర కోరిండు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ పనులు కూడా జయిస్తాం మీరు నరేంద్ర నన్ను గెలిపియండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు గ్యారంటీ గెలిచేది మనమే వచ్చేది నేనే అందేం డౌట్ లేదు ఇవాళ మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి మన ఈ ప్రాంతం ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఈ వెనుకబడ్డ ప్రాంతానికి కృష్ణానది జలాలు తెచ్చే పనిలో కేసీఆర్ గారు ఉన్నారు ఆ పని జరగాలంటే కేసీఆర్ గారిని మనం దీవించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ఏం చేస్తుందంటే మా దగ్గర డబ్బులు బాగున్నాయి డబ్బులు బాగా మంచి గెలుస్తామని ప్రయత్నం చేస్తున్నారు మీరు చూసింది కదా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఓటుకునేటు కేసులో జైలుకు పోయిన విషయం మీ అందరికీ తెలుసు దాంట్లో నన్ను ప్రాసిక్యూట్ చేయొద్దు నన్ను లోపలేయొద్దు అని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయిండు మొన్ననే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు నువ్వు తప్పు చేసినావు నీ మీద చర్య తీసుకోవాల్సిందే విచారణ జరపాల్సిందే అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది అంటే దీన్ని బట్టి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది నువ్వు తప్పు చేసినావు నిన్ను చర్య తీసుకోవాలి నిన్ను కోర్టులో నిన్ను ఖచ్చితంగా విచారించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిన్న తీర్పునిచ్చింది అంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి విచారణ అయ్యేది ఖాయం జైలుకు పోయేది కూడా ఖాయం అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే అనవసరంగా మనము ఈ మాయ మాటల్లో బడి ఆగం కాకుండా ఇలా మంచిగా పనిచేసే ఎమ్మెల్యే తండాలకు రోడ్లేసిండు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు అదే కాంగ్రెస్ పార్టీ గతంలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నది మాట తప్పింది కానీ ఇలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మూడు వేల తండాలను గ్రామ పంచాయతీలు చేశారు మన కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు తండాలు ఇలా గ్రామ పంచాయతీలు అయినాయి మీ తండాలో మీరే పరిపాలించుకునే విధంగా ఎస్టీలకు పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం రేపో మాపో నారాయణపేటలో మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం మొన్ననే నారాయణపేట మెడికల్ కాలేజీకి నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఈ రకంగా ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది మరి మీరు కూడా దయచేసి ఈ పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఆరేడు గంటల కరెంటు కూడా వస్తలేదు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి మరి దాన్ని చూసి ఈ ప్రభుత్వాన్ని మీరు దీవిస్తే తప్పకుండా పాలమూరు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మీ అందరి రుణం కూడా తీర్చుకుంటాం అక్క కూడా ఆలోచించాలి కేసీఆర్ గారు వచ్చినాక Más la cosa.